హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసే వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసరికి 155 గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్. ముందుగా దీని కొలతలు వచ్చేసరికి 30 ఫేసింగ్, పొడవు 47. 155 గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్. 30x47 155 గజాల్లో కట్టారు. చాలా లగ్జరీగా కట్టారు ఫ్రెండ్స్. చాలా లగ్జరీగా ఉంటుంది లోపల. ఇట్ వెరీ బ్యూటిఫుల్ హౌస్ అనమాట. మంచి కాస్ట్ కూడా తక్కువ కాస్టే. ముందుగా ఇల్లు మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు. ఆ చైర్ ఉన్నది కదా, అక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బిల్డింగ్ లోపల కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. పెయింటింగ్స్ కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్స్, చాలా టేస్టీగా కట్టారు ఫ్రెండ్స్ హౌస్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇంట్లోనే కార్ పార్క్ చేసుకోవచ్చు, రోడ్డు మీద కార్ పార్క్ చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే చాలా ఎక్సలెంట్గా కట్టారు. లోపల ఇంకా లగ్జరీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా లగ్జరీ హౌస్ ఇదంతా. కార్ పార్కింగ్ సైడ్కి కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి. 3 అడుగులో 4 అడుగులో కానీ సైడ్ స్పేస్ ఇచ్చారు. ఇల్లు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. వాల్ పెయింటింగ్స్ కూడా మంచి కలర్ పెయింటింగ్స్ వేసారు ఫ్రెండ్స్. అలాగే చూడండి, కార్ పార్కింగ్ ఏరియాలో పైన పాల్ సీలింగ్ వంటి మంచి డిజైన్ చేశారు. డిజైన్ బాగుంది. సైడ్ కూడా చూడండి, స్పేస్ ఎక్కువ ఇచ్చారు. ఇది మంచి ఏరియాలో అయితే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాము. ఇది టేక్వుడ్ డోర్ ఫ్రెండ్స్. టేక్వుడ్ డోరు చాలా షైనింగ్గా కనిపిస్తుంది చూడండి. బంగారంలా కనిపిస్తుంది డోరు. బంగారు షైనింగ్తో ఉంది డోరు నిజంగా చెప్పాలంటే. ఇది 2BHK హౌస్ ఫ్రెండ్స్. ఇది చూసేదంతా హాలు. హాలు చూడండి చాలా స్పేసియస్గా ఉంది. ఖాళీ ఎక్కువ ఇచ్చారు చూడండి. చూడండి హాల్, ఇదంతా హాలు. కప్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ రెడీ టు మూవ్. వచ్చి ఇల్లు చూసారంటే మీకు ఎంతనే నచ్చేస్తుంది. రేట్ మాట్లాడేసుకొని మీరు మీ ఇంటిని సొంతం చేసుకోవచ్చు. చూడండి పైన పాల్ సీలింగ్, కలర్ఫుల్ లైటింగ్స్, మంచి కలర్ఫుల్ కప్బోర్డ్స్, కలర్ఫుల్ కప్బోర్డ్స్ అన్నీ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. హౌస్ అయితే బాగా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా కట్టారు నిజంగా చెప్పాలంటే ఇల్లు. ఫ్రెండ్స్ ఇది టీవీ కబోర్డ్ ఏరియా చూడండి. ఎంత ఎంత బాగా తయారు చేశారో. చాలా రిచ్గా కనిపిస్తుంది లోపల. ఆ లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. చూడండి పైన పాల్ సీలింగ్ చూడండి, కలర్ఫుల్ లైటింగ్స్, బ్లూ కలర్ లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. పాల్ సీలింగ్ మొత్తం హాల్, ఇదంతా హాల్ ఫ్రెండ్స్. హాల్లో పాల్ సీలింగ్ ఎంత బాగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ హాల్లో, అంటే కిచెన్కి డైనింగ్ హాల్కి వెళ్ళటానికి ఆర్చ్.
తర్వాత ఇది ఒక బీరువా కింద ఒక కబోర్డ్ తయారు చేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, డైనింగ్ ఏరియా సూపర్గా ఇచ్చారు. డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఆ ఏరియా సరిపోతుంది చూడండి, బాగా ఇచ్చారు కదా. అలాగే ఇటు సైడ్ ఒక ద్వారం ఇచ్చాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు, అందుకే బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా స్పేస్ ఎక్కువ ఇచ్చారో. ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్, ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగు, 2 BHK, 155 గజాల్లో కట్టారు. ఇది చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్, ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్. దీనికి ఉన్న స్పెషలిటీస్ చూడండి, ఆ బయట సైడ్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే అది మోటార్ సదుపాయం, వాటర్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు వాటర్ విషయంలో. అలాగే ఈ ఏరియాలో పంచాయతీ వాటర్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇది ఎక్కడంటే ఏరియా APSP మారుతినగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. APSP మారుతినగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది. మంచి ఏరియా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చల్లటి గాలి, చల్లటి వాతావరణం వస్తుంది ఉంది ఈ ఏరియాలో. కామన్ బాత్రూమ్ చూడండి ఒకసారి, కామన్ బాత్రూమ్ చాలా బాగా కనిపిస్తుంది. అన్నీ ఇది లేదు అని లేదు ఫ్రెండ్స్, అన్నీ తయారు చేసి ఇచ్చారు. అంతా చాలా బాగుంది ఇల్లు అయితే, చెప్పక్కర్లేదు. మీరే చూస్తున్నారు కదా, డైరెక్ట్గా అన్ని ఇంచుటి ఇంచు తీయడం జరిగింది. అన్నీ మీరు ఒకసారి క్లియర్గా గమనించుకోండి, ఆ తర్వాత మీరు ఇల్లు చూడటానికి రావాలి అనుకుంటే రండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇల్లు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వచ్చి ఫ్రెండ్స్, మనం కిచెన్, 2 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి చూద్దాము. చూడండి పాల్ సీలింగ్ హాల్లో ఎలా కనిపిస్తుందో, ఫుల్ బ్లూ కలర్ లైటింగ్, చాలా బాగా ఎలక్ట్రికల్ వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా చాలా అందంగా ఉంది ఇల్లు. ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దది ఇచ్చారు. ఇప్పుడు మనం అసలైన కిచెన్ చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుమ్మాలు అన్నీ వచ్చేసరికి అన్ని గ్రానైట్ గుమ్మాలే చేయడం జరిగింది ఫ్రెండ్స్, అన్ని గ్రానైట్ గుమ్మాలే. ఈ ఇంట్లో ఈ సైట్ ఈ ఇల్లు ఉన్న ఏరియాలో అసలు చెద అలాంటిది ఏమీ పట్టదు ఫ్రెండ్స్, అలాంటి మైనస్లు అనేవి ఏమీ లేవు. చాలా బాగుంటుంది ఏరియా, మంచి నేల ఇది, మంచి నేల, వాటర్ కూడా బాగుంటుంది. అలాగే ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కిచెన్లో అన్ని కబోర్డ్స్ చేయడం జరిగింది చూడండి. అలాగే సింక్ కూడా కలర్ఫుల్ సింక్ వేయడం జరిగింది చూడండి. కబోర్డ్స్ అన్నీ చేసేసి ఈ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో కబోర్డ్స్. పైన పాల్ సీలింగ్ ఆ డిజైన్ చూడండి ఎంత బాగా చేశారో. ఈ కిచెన్లో స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది స్పేస్ మాత్రం బాగుంది చూడండి. ఇదంతా స్పేస్ ఎంత ఇచ్చారో చూడండి, సరిపోతుంది 155 గజాల్లో ఈ ఇల్లు అయితే. చాలా బెస్ట్, చాలా బెస్ట్గా కట్టారు ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి. గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మం, తర్వాత దానికి డోర్ కూడా చాలా కాస్ట్లీ డోర్ వేయడం జరిగింది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మీరే గమనించుకోండి, మీకు నచ్చిన మంచం ఇందులో వేసుకోవచ్చు. అంత మంచి సైజు, నేను సైజ్ చెప్పనవసరం లేదు, ఎందుకంటే యాక్చువల్గా ఆ టైల్స్ చూడండి, ఒక్కొక్క టైల్స్ ఎలా కనిపిస్తుందో కొలతలు చూసుకుంటే మీకే తెలిసిపోతుంది మాస్టర్ బెడ్రూమ్ కొలతలు. అంటే యాక్చువల్గా ప్లాన్ మన దగ్గర లేదు, అందుకే కొలతలు చెప్పడానికి, మెజర్మెంట్స్ చెప్పడానికి వీళ్ళు లేదు. లోపల పెయింట్స్ కూడా కలర్ఫుల్ పెయింట్స్ వేశారు, పెయింట్స్ కూడా మంచి కంపెనీ పెయింట్స్ వేశారు ఫ్రెండ్స్. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి. ఇది కబోర్డ్స్, మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి. కబోర్డ్స్ పక్కన ఒక విండో, అలాగే బాత్రూమ్ పక్కన ఒక ఇది ఒక విండో ఇవ్వడం జరిగింది. పైన పాల్ సీలింగ్ కూడా చూడండి, అన్ని లైటింగ్స్ కానీ అలాగే కలర్ఫుల్గా చేయడం జరిగింది. చాలా మంచి డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్లో, పాల్ సీలింగ్ చాలా బాగా చేశారు. మీరే ఒకసారి క్లియర్గా గమనించుకోండి, నేను చెప్పడం కాదు కానీ చూడండి ఎంత బాగా చేశారో. దానికి సంబంధించిన కబోర్డ్స్ అదిగోండి, 2 విండోస్ వేయడం జరిగింది. 2 విండోస్ కూడా ఇది మస్కిటో లెస్, అంటే దోమలు కూడా రాకుండా మెస్ డోర్స్ కూడా వేయడం జరిగింది విండోస్కి.
అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. బాత్రూమ్ మొత్తం చూడండి, వాల్కి మొత్తం అంతా టైల్స్ వేయడం జరిగింది. కింద కూడా స్పేస్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో, స్పేస్ ఎక్కువ ఇచ్చారు, ప్రతిదీ ఇచ్చారు. అది అన్నీ బాత్రూంలో ఏవేవి ఉండాలో అన్నీ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంటికి కబోర్డ్స్ చేసే ఇచ్చే అమ్ముతున్నారు. మీరే చూసారు కదా ఎంత కాస్ట్లీ కబోర్డ్స్ చేయడం జరిగిందో, అలాగే ఎంత ఇల్లు అంతా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా తక్కువ రేట్లో ఉంది, చాలా తక్కువ అంటే తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము, దానికి గుమ్మం చూడండి, అది కూడా ఇది గ్రానైటే. గుమ్మలన్నీ గ్రానైటే ఫ్రెండ్స్, ఇంక చెప్పనవసరం లేదు. ఆ డోర్ కూడా మంచి డోరే వేయడం జరిగింది. లోపలికి వెళ్తున్నాం సెకండ్ బెడ్రూము చూడండి, ఇది ఎంత స్పేస్ ఇచ్చారో, స్పేస్ కూడా మంచి స్పేస్ ఇది. ప్రతి బెడ్రూమ్ కూడా ఖాళీ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ మంచిగా. అంటే ఇంకా ఒక పెద్ద కుటుంబానికి ఈ 2BHK ఇల్లు బాగా సరిపోతుంది. ఆ పెయింట్ వాల్ పెయింటింగ్స్ చూడండి ఫ్రెండ్స్, మంచి టేస్టీగా పెయింటింగ్స్ వేయడం జరిగింది. కబోర్డ్స్, సెకండ్ బెడ్రూమ్ కబోర్డ్స్ అలాగే దాని పాల్ సీలింగ్ పైన చూడండి ఎంత బాగా డిజైన్ చేసి చేశారో. ఇంటీరియర్ అంతా సూపర్ ఫ్రెండ్స్, ఇంటీరియర్ ఎక్సలెంట్. హౌస్ లోపల ఇంటీరియర్ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా అందంగా కనిపిస్తుంది, చాలా ఎక్సలెంట్గా చేశారు ఫ్రెండ్స్. ది బెస్ట్ హౌస్ అని నేను చెప్పగలను, అంత బాగా చేశారు ఇంటీరియర్. ఎందుకంటే మీరే మొత్తం అంతా చూశారు కదా ఎలా ఉందో, మీకే తెలుస్తుంది కదా అంత బాగా చేశారు కదా. నిజంగా నేను ఇందులో ఒక మైనస్ కూడా లేదు, అంతా నేను ఎలా ఉందో అలా చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్, దయచేసి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి. ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది సెకండ్ బెడ్రూమ్ బాత్రూము, బాత్రూమ్ కూడా చూడండి ఎంత బాగా చేశారు, ఎంత బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బాత్రూమ్ వర్క్ చేశారని నేను చెప్పట్లేదు, కానీ బాత్రూమ్ ఎలా కనిపిస్తుంది, చాలా రిచ్గా కనిపిస్తుంది చూడండి. నేను చెప్పడం ఏంటి, మొత్తం వాల్ టైల్ మొత్తం అంతా బాత్రూమ్కి టైల్ పై నుంచి కింద వరకు వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము, ఎంట్రన్స్ డోర్ నుంచి బయటికి వెళ్తున్నాము. ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు, 155 గజాలు, కొలతలు వచ్చేసరికి 30x47, 155 గజాలు, సౌత్ ఫేసింగ్ 2BHK ఇల్లు. కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 75 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది, రేట్ అయితే తగ్గుతారు. 2BHK ఇల్లు 155 గజాలు, కొత్తది మొత్తం అన్ని కట్టేసి మొత్తం అన్ని తయారు చేసేసి ఇచ్చేస్తున్నారంటే 75 లక్షలు చెప్తున్నాను. మనం మాట్లాడచ్చు ఫ్రెండ్స్, రేట్ అయితే తగ్గుతారు, ఒకసారి తగ్గుతారు. మీరు రండి ఒకసారి చూడండి, మీకు నచ్చితే. ఏరియా కూడా చాలా మంచి ఏరియా, మీకు నచ్చుతుంది ఏరియా వాతావరణం కూడా. 75 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకునే అవకాశం ఉంది, రేట్ అయితే తగ్గుతారు. ఇది మారుతీనగర్ ఏపీఎస్పి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. చూడండి ఎన్ని పిల్లర్స్తో ఈ ఇల్లు కట్టడం జరిగిందో మీరు ఒకసారి గమనించుకోండి, ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం ఇంచు టు ఇంచు తీయడం జరిగింది కదా, కాబట్టి మీరు ఒకసారి చూడండి. అలాగే ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడడానికి మీకు అవకాశం ఉంటే రండి. వస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకుని వెళ్ళి మరిన్ని వివరాలు తెలియజేసి మీకు చూపిస్తారు. దగ్గరుండి మొత్తం అన్ని చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది వాటర్ ట్యాంకు, 1500 లీటర్ల సంథింగ్ వాటర్ ట్యాంక్ ఇది. అలాగే పైన మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చుట్టుపక్కల చూడండి పెద్ద పెద్ద ఇల్లులు, అన్నీ అందరూ ఎంప్లాయీస్ ఉండే ఇల్లులు, అందరూ ఎంప్లాయీస్ నివసించే ఇల్లులు ఫ్రెండ్స్. ఇది రండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇల్లు చాలా అంటే చాలా బాగా కట్టారు, ఒకసారి రండి. 75 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.